శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకోబోతున్నాం. మీ రాశ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం, రవి బుధుడితో కలిసి ఉండడం, రవిగా ఉండడం శుక్రుడితో కలిసి ఉండడం వలన ప్రశాంతంగా, హాయిగా, కూల్గా, బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. ఈ నెలలో ప్రతి పని సక్సెస్ఫుల్గా చేసుకుంటారు, కూల్గా చేస్తారు, ఆనందంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, అద్భుతంగా రాణించే యోగం. మీరు ద్వితీయ స్థానాన్ని, మీ రాశికి ద్వితీయ స్థానాన్ని గురుడు చూడడం వలన, శని చూడడం వలన, మీరు మాట తొందర వల్ల, మీ తోటి వారితో మాట పడడం, మీ మాట తొందర వలన ఎదుటి వాళ్ళతో గొడవ పడడం, వాళ్ళతోటి చికాకులు పడడం జరుగుతుంది. మీ మాట తొందర వలన మీ బంధువులతోటి కొంచెం చికాకులు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ తోటి వారు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీ మాటని అదుపులో చేసుకోండి. మీ మాట తొందర వల్ల ఎదుటి వాళ్ళకి కొంచెం హర్ట్ అవ్వడానికి, ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే గురుదృష్టి వలన మీకు రావాల్సిన సంపద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. యోగవంతమైన కాలం. మీ బంధువులలో మంచి పేరు ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మంచిగా ఆలోచించి ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది. చక్కటి భోజన వసతి ఖచ్చితంగా ఉంటుంది. గురుదృష్టి ద్వితీయ స్థానానికి ఉంటే సుఖంగా సంతోషంగా వేళపట్టు భోజనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. చక్కటి కంఠధ్వని మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సింగర్స్కి మంచి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు తృతీయ భావంలో కేతు ఉండడం వలన ప్రతి పని అందు సక్సెస్ఫుల్గా చేస్తారు. ఖచ్చితంగా సక్సెస్ బాగుంటుంది. మీ ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది. జీవన సరళి ఎక్సలెంట్గా ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బంధుజనాల్లో విపరీతంగా రాణిస్తారు. ధైర్య సాహసాలు ఖచ్చితంగా ఉంటాయి. పట్టిందల్లా బంగారం ఉన్నట్టుగా పట్టిన ప్రతి పని మీరు సక్సెస్ చేసే వరకు నిద్రపోరు. అంత పట్టుదల మీకు ఉంటుంది. కేతు కూడా మీకు ఇచ్చి తీరతాడు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ తోటి వారిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో ఉంటారు. మంచిగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఫోర్త్ భావాధిపతి, మీ ఫోర్త్ భావాధిపతి ఆరో ఇంట్లో ఉండడం వలన, మీ ఫోర్త్ భావాధిపతి గురుడయి ఉండి ఆరో ఇంట్లో ఉండడం వలన మీకు అద్భుతంగా రాణించడు. అంటే మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు రావాల్సిన సంపదలు తక్కువగా ఉంటాయి. భూ సంపద తక్కువగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉండదు. మంచిగా రాణించరు. వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయి. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. పశు నష్టం ఉండడానికి అవకాశం ఉంది. జలగండం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ప్రయాణంలో చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావాన్ని చాలా బాగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఆచితూచి మీరు ఏమైనా వస్తువులు కొనుగోలు మీరు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసుకుంటే ఆచితూచి మీరు జాగ్రత్తగా శ్రద్ధగా కొనుగోలు చేయవలసి వస్తుంది. అంతగా రాణించే యోగం మాత్రం కాదు. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన మీకు చక్కటి ఆరోగ్యం ఇవ్వడానికి అవకాశం ఉంది. శని మనస్కారకుడు కాబట్టి శని మీకు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. పుత్ర సంతానం విషయంలో మీకు ఇబ్బంది పెడతాడు. పుత్రులు పుత్రికలు కలవడానికి అవకాశం ఉంది. కానీ లేట్ చేస్తాడు. లేట్ చేసిన తర్వాత మాత్రమే శని ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు శని ఇస్తాడు. మీకు పంచభావం బాగుంది. అలాగే మంత్రి పదవులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో ఉన్న వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా రాణిస్తారు. కానీ శని ఏం చేస్తాడంటే దాన్ని ఆపుతాడు. కొంచెం లాభాలను తగ్గించడానికి అవకాశం ఉంది. కానీ ఇస్తాడు. లాభాలు తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సిక్స్త్ భావం ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల ధైర్యంగా ప్రతి పనులను సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. రుణ బాధలను తగ్గిస్తాడు. శత్రువులను కూడా మిత్రులు చేసేస్తాడు. మీ లగ్నానికి పాపి అయినప్పటికీ, మీ రాశికి పాపి అయినప్పటికీ సర్వశుభుడు కాబట్టి మీకు పంచమ ఆరో భావంలో ఉండడం వలన ఈ మార్పులన్నీ కలిగేటి చేస్తాడు. మీకు గురుడు మీకు అందరిని మిత్రులు అయ్యేటి చేస్తాడు. గురు ప్రభావం వలన మీకు అందరూ మిత్రులు అవుతారు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గురుడు ఆరో భావంలో ఉండడం వలన
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఫలితాలు అధికంగా ఇచ్చి సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా సప్తమ భావంలో రవి బుధ శుక్రులు ఉండడం వలన వాళ్ళకి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది. నూతనంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా చేయడానికి అవకాశం బాగా ఉంది. షేర్స్ అండ్ స్టేస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంది. అదృష్టం మీకు తోడవుతుంది. ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య విషయంలో ఒకళ్ళ వలన ఒకళ్ళకి ఆనందం బాగుంటుంది. పైగా అదృష్టం తోడవడానికి ఎక్కువ ఉంది. మనస్పర్ధలు కూడా ఎక్కువ ఉండవు. కాకపోతే అలాగే అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడం వలన 15వ తారీఖు తర్వాత నుంచి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. మీ కన్యారాశి వాళ్ళు 15వ తారీఖు తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. పైగా రవి బుధ శుక్రుల్లో ఉండడం వలన మీకు పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు మీకు రావడానికి అవకాశం ఉంది. అనుకోని సంపద మీకు రావడానికి అవకాశం ఉంది. కేవలం మీ ఆరోగ్య సమస్యలే ముఖ్య కారణం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే సూర్య భగవాన్ని కొలవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీరు ఆరోగ్యమే మీరు పరిరక్షించుకోండి. తర్వాత 9th భావంలో కుజరాహువులు ఉండడం వలన భాగ్యస్థానం చాలా బాగుంది. కుజరాహువులు ఉండడం విశేషమైన యోగం. అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి అద్భుతంగా రాణించే యోగం. పైగా తీర్థయాత్ర చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ తండ్రి స్థిరాస్తులను పెంచేస్తారు. అంటే అద్భుతంగా రాణించే యోగం. మీ తండ్రి గారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆయన కూడా ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు, గురువు సేవలు చేసుకుంటారు, తల్లిదండ్రుల సేవ చేసుకుంటే, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకుంటే మహాయోగం కలగబోతుంది. సినీ ఫీల్డ్లో రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో యోగం పట్టబోతోంది. అదృష్టం కలగబోతోంది. ఖచ్చితంగా మీరు రాణించే యోగం కుజరాహువుల వలన. అలాగే మీ దశమ స్థానంలో కుజుడు ఉండడం వలన మీ రాశికి అత్యంత యోగకారుడు కాదు కాబట్టి మీరు చేసే ప్రొఫెషనల్గా కొంచెం కష్టపడేవాల్సి వస్తుంది. అంటే మీరు చేసే ఉద్యోగాల్లో కొంచెం కష్టపడితే కానీ మీరు పదవులు సంపాదించలేరు, ఉన్నతంగా రాణించడానికి కష్టం అవుతుంది. మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ గురుదృష్టి మీ దశమ స్థానానికి ఉండడం వలన ఇవన్నీ కూడా తక్కువ రేంజ్లో, అంటే మీకు రావాల్సిన కష్టాలన్నీ తక్కువగా ఉండి అధికంగా మొత్తంలో మీకు లాభం చేకూడడం కోసం, సుఖంగా ఉండడం కోసం, మంచి వార్తలు వినడం కోసం ఇవన్నీ గురు తోడపడతాడు. అంటే మీకు ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ ధన సంపాదన కలగడం, ఉద్యోగంలో పెను మార్పులు రావడం, కోరుకున్న చోటకి బదిలీలు అవ్వడం, ఉద్యోగంలో మీకు ఉన్నతి కలగడం, రాజ్యస్థానం చాలా బాగుంది, సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, పెను మార్పులు జరుగుతాయి, బ్రహ్మాండంగా రాణించి తీరతారు. రాజకీయ రంగంలో కూడా మంచి మార్పులు వస్తాయి. కుజుడికి గురుదృష్టి ఉండడం వలన రాజకీయ రంగంలో మంచి పదవులు రావడం, వాళ్ళకి మాట తీరు బాగుండడం, కంఠధ్వని బాగుండడం, వాళ్ళ స్పీచ్ బాగుండడం ఖచ్చితంగా బాగుంటుంది. అన్ని రంగాల్లో వాళ్ళకి దశమస్థానం బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా రాణిస్తారు. వాళ్ళక్కడ మంచి పదవులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, నూతన ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నాయి. ఉన్న వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కష్టపడి చదవాల్సి వస్తుంది. అలాగే గవర్నమెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ టెస్టులు రాసే వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించే యోగం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరతారు. మీ లాభస్థానాన్ని చిని చూడడం వల్ల కొంచెం లాభాలు తగ్గడానికి అవకాశం ఉంది. మీకన్నా పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మీ లాభాలు కొంచెం తక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి. అంతగా మీరు సంతోషంగా ఉండరు, మనశ్శాంతిగా ఉండరు. లాభాల విషయంలో మాత్రమే, మీ పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. శని దృష్టి మీకు 11 ఇంటికి ఉండడం వలన, పైగా అది కర్కాటక రాశి అవ్వడం వలన కొంచెం ఇబ్బందులు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత 12వ భావాన్ని గురుదృష్టి ఉంది. 12వ భావాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే మంచివాడికి మాత్రమే మీరు ఖర్చులు చేస్తారు, శుభకార్యాలు మాత్రమే ఖర్చు చేస్తారు, తీర్థయాత్రలు చేయడం కోసం ఖర్చు పెడతారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కోసం అవకాశాలు ఉన్నాయి. అంటే 12th హౌస్ లార్డ్ మీకు 9th భావంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఫారిన్ అవకాశాలు ఉంటాయి. అంటే మీ లగ్నాధిపతి కూడా భావం ఇంపార్టెంట్, లగ్న భావం కూడా ఇంపార్టెంట్. నేను గోచార రీచే చెప్తున్నాను. గోచార రీచ్ ఆ 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడంటే
విద్య కోసము మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు, అక్కడ సౌఖ్యంగా ఉంటారు. విద్య కోసమే మీరు డబ్బులు ఖర్చు పెడతారు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఖర్చు పెడతారు, అలాగే తీర్థయాత్రలు అనేక రకాలుగా మంచివాడి కోసమే మీరు ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాను మాత్రమే, ఎందుకంటే మీకు ఆరోగ్య ప్రదాత, మీ 12th హౌస్ లార్డ్ 8th ఇంట్లో ఉండడం వలన కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సూర్యభగవాన్ని పూజించండి, సూర్య నమస్కారాలు చేయండి, అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా మీరు ఇంకా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, భ్రమరామ అమ్మవారు. మీ రాశికి ఉన్నతమైన పదవులు కలగడానికి, ఉన్నతంగా రాణించడానికి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా అమ్మవారికి ఆశీస్సులు తీసుకోండి. కుంకుమ పూజ చేయించండి, చండీ హోమం చేయించండి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అమ్మవారు. భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది. ఖచ్చితంగా మీరు కష్టపడమే మీ వంతు.